అయితే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో రాహుల్ గాంధీ రాకతో టీఆర్ఎస్ పార్టీ మొత్తం భయాందోళనకు గురైంది. వణుకు పుట్టిస్తుండు రాహుల్ గాంధీ అనేసి అని అంటున్నా. దానికి మీరేం ఎవరన్నారు? నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, కానీ నేను చేసిన దాంట్లో మాత్రం ఉన్నా. ఇక్కడైతే ఎవరికి వణుకేం లేదు, బెణికేం లేదు. అది ఆ ఊహాజనితమైనటువంటి ఒక ఆశల పలకిలో వాళ్ళు ఉన్నారు. స్వయం సొంత సంతృప్తి కొరకు వాళ్ళు మాట్లాడే మాటలు, అంత మించేం లేదు. సో సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా సార్? రాహుల్ గాంధీ రాకతో వరంగల్లో మేజర్గా రాహుల్ గాంధీ కొత్తగా రాలేదు కదమ్మా. రాహుల్ గాంధీ అనేది పార్టీ యొక్క ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వారు ఉన్నారు. రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క మూల స్తంభాలు. 2014లో ఉన్నారు, 2019లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందరూ కొత్త ఏమి కాదు కదా. రాహుల్ గాంధీ ఏదో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కొత్తగా రాలే కదా ఇక్కడ. అండ్ ముఖ్యంగా గాంధీ భవన్కి కూడా ఎప్పుడు వెళ్ళలేదు సార్, ఫస్ట్ టైం గాంధీ భవన్కి రావడం జరిగింది. అండ్ అదైతే రైతు బంధుకి సంబంధించి, దానికి సంబంధించి చాలా మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కంటే బెటర్ పథకాలు తీసుకొస్తామనేసి అని అంటున్నారు. ఎప్పుడైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్మినార్ మీకు రాసిస్తానంటారు, లేకుంటే గోల్కొండ మీకు రాసిస్తానంటారు. నమ్మశక్యమైనటువంటి వాగ్దానాలు ఉండాలి. ఎప్పుడైనా పాలిటిక్స్లో ఏంటంటే క్రెడిబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వారు కొత్త ఏం కాదు కదా, గత 50 సంవత్సరాలు ఇక్కడ పాలించారు. మరి అప్పుడు ఈ పథకాలు పెట్టలే కదా. ఇప్పుడు వాళ్ళు పాలించుతున్నటువంటి రాజస్థాన్, మరి ఛత్తీస్గఢ్ ఉన్నాయి, మరి అక్కడేం పెట్టలే కదా. ఇప్పుడు దేనికైనా కూడా ప్రజలు ఎప్పుడు నమ్ముతారంటే క్రెడిబిలిటీ అనే ఉంటే ఆ యొక్క 200,000 అన్న నమ్ముతారు, లేకుంటే వేరే వాళ్ళు 100,000 నమ్ముతారు. ఈ 200,000 ఇది ఇప్పుడు స్కీమ్ కాదు కదా, 2014లో కూడా వాళ్ళు 200,000 అన్నారు, ప్రజలు నమ్మలేదు. క్వశ్చన్ ఏంటంటే పవర్లో రావటానికి అనేక ఉచిత వాగ్దానాలు చేయటం జరుగుతుంది, కానీ నమ్మశక్యమైనటువంటి వాగ్దానాలు చేసినప్పుడే దాంట్లో వాళ్ళకి ఫలితాలు ఉంటాయి, లేకుంటే జీరో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు పాలిటిక్స్లో చూసుకుంటే దేవర్ దేర్ ఇన్ ద పవర్. మాకు కాంగ్రెస్ పార్టీ 2014 బిఫోర్ 10 ఇయర్స్ ఉంది కదా. కరెంటు కష్టాలు చూసాం, రైతుల కష్టాలు చూసాం, ఆత్మహత్యలు చేశాము చూసాము. అప్పుడు రైతు బంధు లేదు కదా, రైతు బీమా లేదు కదా, విత్తనాల ప్రాబ్లము అప్పుడు విరుగా ఉండేది, ఎరువుల ప్రాబ్లం ఉండేది, క్యూల ప్రాబ్లం ఉండేది. అంటే వాళ్ళు పరిపాలన చేయకుండా కొత్తగా ఎవరైనా వచ్చి వాగ్దానం చేస్తే ఏమన్నా ప్రజల పాపం చేస్తాడేమో అని అనుకుంటారు. వాళ్ళందరూ దట్స్ లైక్ వరల్డ్ వైడ్ ఇన్ ద న్యూ బాటిల్ లాగా చేస్తే పెద్ద పెద్ద ఫలితం ఉండదు. కానీ ఎప్పుడైనా కూడా ఎవరైనా ఆకలి అవుతారు, ఆకలి అయినప్పుడు అన్నం పట్టాడు, అన్నం పెడితే దాన్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు రైతుకు అన్ని రకాలుగా ఇక్కడ ఇస్తున్నప్పుడు అదే రైతునికి సంబంధించిన అంశాలు చెప్పడం వల్ల వారికి పెద్ద రాజకీయ లబ్ధి కాదు. సెకండ్ ఏంటంటే రాజకీయాల్లో మన ప్రజల నుంచి మందను కావాలంటే ఏవైతే అంశాలు హార్ట్ బర్నింగ్ ఉంటాయో, ఏదైతే ఈ రాజకీయ పార్టీ కానీ దేశంలో హార్ట్ బర్నింగ్ సమస్య ఉంటాయో దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 50-55% మంది బీసీలు ఉంటారు. చట్టసభల్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఒక జాతీయ పార్టీగా ఒక మాట అనొచ్చు కదా, 50% మంది మనసులు గెలుచుకుంటారు కదా. నో, మరి బీసీ జనగణన కావాలని అందరూ కోరుకుంటున్నారు. దేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీలు కోరుకుంటున్నారు. మరి ఆ మాట అనొచ్చు కదా, మరి 70 కోట్ల మంది ఒక హృదయాన్ని రాహుల్ గాంధీ గెలుచుకుంటారు కదా. అదే విధంగా బీసీలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి, దానికి సంబంధించి చేయొచ్చు కదా. లేకుంటే నిత్యావసరాల సరుకులకు సంబంధించిన ప్రధాన సమస్య, మీరు ఉన్నారు ఓ మధ్యతరగతి, నిత్యావసరాలు అనేది ప్రధాన సమస్య ఈరోజు, దాని గురించి మాట్లాడవచ్చు కదా. లేదే, ఎందుకంటే ఇవన్నీ ఎవరైతే మనం ఆల్రెడీ చేస్తున్నాం, రైతులు సంతృప్తిగా ఉన్నారు, ఇంకొన్ని చేయవలసింది ఉంది, వాటి గురించి మాట్లాడటం వల్ల ఆత్మ లేని శరీరం లాంటిది అది, వారి వాగ్దానాలు ఆత్మ లేని శరీరం లాంటిది.